एपी मंत्रिवर्ग पुनर्व्यवस्थीकरण नेपथ्य मुख्यमंत्री जगनमोहन रेड्डी प्रभुत्व सलहादारु सज्जल रामकृष्णारेड्डी तो समावेशमयारु। ताडेपल्ली क्यांप कार्यालयंलो सज्जल तो समावेशमैन मुख्यमंत्री कोत्त कैबिनेट कूर्पुपै चर्चिंचारु। मंत्रिवर्गंलो एवरेवरिकी स्थानं कल्पिंचाली, राजीनामालु चेसिन मंत्रुल्लो एवरेवर्नी तिरिगी कैबिनेट्लोकि तीसुकुरावालनि आ विषयंपै चर्चिंचिनट्लु तेलुस्तुंది। ఇప్పటికే కొత్త క్యాబినెట్ పై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి। పాత క్యాబినెట్ లో 10 మందిని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది। సీనియారిటీ తో పాటు సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త క్యాబినెట్ కూర్పు ఉండబోతున్నట్లు తెలుస్తుంది। అదే సమయంలో పాత మంత్రివర్గంలో వారి అసంతృప్తిని చల్లార్చేందుకు ఏం చేయాలని అంశంపై సీఎం సజ్జలతో చర్చించినట్లు తెలుస్తుంది। ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు। శ్రీనివాస్ చెప్పండి, మొత్తంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఓ చర్చ నడుస్తూనే ఉంది। ఇప్పటికే మంత్రుల రాజీనామా, తర్వాత కొత్త మంత్రులకు సంబంధించి ఏర్పాటు చూసుకున్నట్లయితే గనక ఎవరిని మంత్రివర్గంలో తీసుకుంటారు, ఎవరికి అవకాశం ఇస్తారు, పాత మంత్రులు ఎంత మంత్రులను కొనసాగిస్తారు అనేది కూడా ఒక చర్చగా మారింది। ఇదే టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడంతో కేబినెట్ పైనే చర్చించారు। కేబినెట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానిపై చర్చ జరిగిందని అందరూ ఆలోచిస్తున్న టైంలో కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన విషయాల్లో మాట్లాడటం కోసమే వెళ్ళాము, మంత్రివర్గానికి సంబంధించి ఎటువంటి మాట్లాడలేదు, మంత్రుల నిర్ణయం మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే, రేపు కానీ ఎల్లుండి కానీ మంత్రులకి నూతన మంత్రులు కానీ ప్రకటించే అవకాశం ఉందని కూడా స్పష్టం చేయడం జరిగింది। అంటే మంత్రివర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు, ఎవరిని తీసుకుంటారు అనేది కూడా చెప్పే అవకాశం ఉంది। అంటే గతంలో చూసినట్లయితే గనక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 5 మంత్రులు ఉంటే వారిలో ఇప్పుడు 4, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి 4 మంత్రులు ప్రాతినిధ్యం వహించగా వారిలో 3 తీసుకునే అవకాశం కనపడుతుంది। మిగిలిన వారంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తారని కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగా చూసుకుంటే మొదటగా ఉన్నట్టుగా మంత్రివర్గంలో పాతవారు అంటే ఇప్పటి వరకు మంత్రివర్గ మంత్రులుగా కొనసాగిన వారికి సంబంధించి వారిలో 2 ఉంచుతారని ఉన్నా కానీ ఎక్కువ మంది అసంతృప్తి ఉన్న నేపథ్యంలో రానున్న మంత్రివర్గంలో కూడా పాత వారిని కూడా దాదాపు 6-7 మంత్రులుగా ఉంచే అవకాశం కనపడుతుంది। అంటే సీనియర్ మంత్రులను కొంతమందిని కొనసాగించి మిగిలిన వారిని కొత్త వారిని తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి। అంటే చూస్తే కనుక ఈ రోజు రేపు ఈ 2 చూసుకుంటే కనుక కొత్త వారి పేర్లు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది, అదేవిధంగా అధికారికంగా కూడా ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది। రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్।